చైనాలో సంథింగ్ ఏదో జరుగుతోంది. జిన్పింగ్కి వాళ్ళ పార్టీకి, జిన్పింగ్కి వాళ్ళ పార్టీ నేతలకు మధ్య ఏదో పెద్ద క్లాష్ నడుస్తుంది. కాకపోతే చైనాలో మీడియా రిస్ట్రిక్టెడ్, కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నదో బయటికి రాదు. అంతా అయ్యాకి ఎప్పుడో బయటకు వస్తుంది. అది కూడా సరే ప్రత్యర్థులు లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? పదే పదే మంత్రులు పీక్ అవతలు పడేస్తున్నాడు జిన్పింగ్, కొత్తోళ్ళు వస్తూ ఉన్నారు. లేటెస్ట్గా 2 నెలల నుంచి కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూని పదవి నుండి తొలగిస్తున్నట్టు చైనా మంగళవారం లాంఛనంగా ప్రకటించి అతని ప్లేస్లో వేరే వాడిని పెట్టేశారు కూడా, పాత మంత్రిని. ఇప్పుడు అతన్ని తొలగించినట్టు ప్రకటించింది చైనా మంగళవారం లాంఛనంగా ప్రకటించింది. ఆయన అదృశ్యంపై మాత్రం ఎట్లాంటి వివరణ ఇవ్వకుండా తొలగింపు ప్రకటనలకే పరిమితమైంది. అంటే జైల్లో పడేసి ఉంటారు, ఏ ఉరి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే ఆర్థిక ఐటీ శాఖల మంత్రులు లియుకిన్, వాంగ్జీ గ్యాంగులను కూడా తొలగిస్తున్నట్టు పేర్కొంది. మరో 2 మంత్రులు, మొత్తం 3 మంత్రులు తీసిపడేశారు. వాళ్ళిద్దరి స్థానంలో కొత్త వాళ్ళని నియమించిన రక్షణ శాఖకు మాత్రం ఎవరి పేరును ప్రకటించలేదు. గత మార్చిలోని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా లీ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1 ఆగస్టు 1929 చివరిసారిగా బయట ప్రపంచానికి కనిపించారు. చైనాలో ఈ ఏడాది ఇలా అనూహ్య పరిస్థితులు మాయమైన 2వ పెద్ద నేత లీ. గత జూలైలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ను కూడా ఇలాగే తొలగించారు. ఆయన కూడా నాటించి కనిపించకుండా పోయారు. అధ్యక్షుడు షీజిన్పింగ్ చుట్టూ ఉన్న అధికార కేంద్రంపై ప్రశ్నలు లేవనెత్తిన రోజుల వ్యవధిలోనే వాళ్ళకి గతి పట్టింది. గత చైనా అధినేతలందరి మాదిరిగానే జిన్పింగ్ కూడా కేవలం విధేయతకే పెద్దపీట వేస్తారు. మహా పరమ నియంతలకు వ్యతిరేకంగా కార్మికులను అడ్డం పెట్టి పోరాడి ఆ నియంతల కంటే పెద్ద నియంతలు అవుతారు అనడానికి సాక్ష్యం రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు.